ఈరోజు మన కథ సత్యం శంకరమంచి రచించిన అమరావతి కథల నుంచి సుడిగుండంలో ముక్కుపుడక. అఖండంగా ప్రవహించే కృష్ణానది గుడికి కొంచెం ఎగువన సుడిగుండంగా మారుతుంది. పలకల రాళ్ల మధ్య నుంచి మెలికలు తిరిగి కోసురాళ్ల సందున సుళ్ళు తిరిగి మహావేగంతో పారే ఆ సుడిగుండంలో ఈదటం గొప్ప సరదా. చింత చెట్లపైన కృష్ణలో దిగితే బారలేయక్కర్లేదు, కాలు ఆడించక్కర్లేదు, కన్ను మూసి తెరిచేంతలో సుడిగుండంలోకొచ్చేస్తాము. అంత వేగం ఆ సుడిగుండంలోని సుళ్లలో ఇరుక్కొని మనము సుళ్ళు తిరిగి తిరిగి చుట్టూ దాటేంతలో రెండు బారలేస్తే ఒడ్డుకొస్తాము. సుళ్ళు మళ్లీ మళ్లీ తిప్పేస్తుంటే తిరిగి తిరిగి అందులో ఈతలు కొడతారు అక్కడి జనమంతా. మాఘమాసం నాటి సుడిగుండం ఎండిపోతోంది. పలకరాళ్ల మీద, కోసురాళ్ల మీద, చట్టు మీద పిడకలు కొడతారు. కృష్ణ అయితే దూరంగా వెళ్లిపోయింది గాని ఆ రాళ్ల మధ్య నిలిచిన నీళ్లింకా ఉన్నాయి. ఆ నిలువ నీళ్లల్లో చిన్న చిన్న చేపలు, కప్పపిల్లలు, వాటి పక్కనే ఓ ఎలికలోళ్ల జంట, బాచిగాడు సింగి. నల్లగా చింతబరికల్లా ఉన్నారు బాచిగాడు సింగి. వంచిన తల ఎత్తలేదు, నడు నిటారుగా నిలపలేదు. పొద్దుట్నుంచి చేటలతో జల్లెళ్లతో ఆ నిలువ నీళ్లు జల్లిస్తున్నారు, రాళ్లు ఏరుతున్నారు, ఒళ్లంతా కళ్ళు చేసుకుని ఇసుక గాలిస్తున్నారు. ఉదయం గుళ్ళో తీర్థం బిందె తెచ్చే వేలతో మొదలై పడమట సూర్యుడు వాటారేదాకా అలా మురుగునీళ్లు జల్లిస్తున్నారు. నెత్తి మాడుతున్నా పని ఆగలేదు, దాహమేస్తున్నా పని ఆగలేదు, కడుపులో పేగులు కావు కావుమంటున్నా పని ఆగలేదు. చింత చెట్టు కొమ్మన చిరుగుల చీరలో వేలాడుతున్న బాచిగాడి ఆర్నెళ్ల కొడుకు పాలకోసం కెవ్వుమని ఏడుస్తున్నా పని ఆగలేదు. సూర్యుడు నడినెత్తికొచ్చి పెటపెటలాడిస్తున్న వేళ సింగి పలకరాయి పక్కన రెండు రాళ్లు మోపుచేసి నాలుగు చింతలేరుకొచ్చి గంజి కాచింది. ఆ మంటలోనే జల్లింపులో దొరికిన చేపపిల్లల్ని ఉప్పుకారంతో నంజుకొందుకు వేయించింది. ఇంక సాల్లేవయ్య దొర, లేసిరా గంజి తాగుదు అని పిలిచింది సింగి. బాచిగాడు జల్లెడ పక్కకు పెట్టి ఒళ్ళు విరుచుకున్నాడు. ఇనుపచువ్వలాంటి శరీరాన్ని కావిడిబద్దలా అటూ ఇటూ వంచాడు. జల్లించిన రాళ్ల గుట్టవైపు చూశాడు, లోతుగా ఉన్న నిలువ నీళ్లవైపు చూశాడు. ఆ మురుగునీట్లో అతనికి ధనరాశులు కనిపిస్తున్నాయి, విలువైన రాళ్ల కోసం ఆ వేట. గంజి సమంగా తాగాడో లేదో జల్లెడా చేటా తీసుకొని నీళ్ల దగ్గరకొచ్చాడు. అతడి వెంటే సింగి నడిచొచ్చింది. దొడ్లో వెండి కంచం కడగటానికొచ్చిన సూర్యకాంతం నడి ఎండలో జల్లింపులో మునిగి ఉన్న వాళ్ళిద్దరినీ చూసింది. సూర్యకాంతానికి తళుక్కున మెరుపులా ఆలోచనొచ్చింది. గబగబా ఇంట్లోకొచ్చి నిబ్బారంగా చుట్టకాలుస్తున్న భూమయ్యతో గుసగుసగా చెప్పింది. క్షణాల మీద ఎలికలోళ్ళకి కబురెళ్ళింది. వరండా చివర భయం భయంగా వచ్చి నుంచున్నారు బాచిగాడు సింగి. భూమయ్య గారి పాదాలు తాకడానికి పనికిరారు కాబట్టి దన్నాలు దొరా అని నేల తాకారు. ఆ నేల తాకిన వంపుకి సింగి చంకన గుడ్డల్లో వేలాడుతున్న పసిగుడ్డు కెవ్వుమన్నాడు. చటుక్కున వాడి నోరు నొక్కింది సింగి. భూమయ్య పెదవి విప్పకుండా వాళ్ళిద్దరినీ చూస్తున్నాడు. ఆ చూపుకు వణికిపోతున్నారు ఎలికలోళ్ళు. పగబట్టిన తాచుబాము ఎదురుగా వచ్చి నుంచుని కాలు కాటేద్దామా, వేలు కాటేద్దామా అని చూస్తున్నట్లుంది భూమయ్య చూపు. దొంగనాయాల్లారా అని దీవెనతో మొదలెట్టి, ఆ గుంటలో మా ఇంటోళ్ళ ముక్కుపుడక దొరికిందటగదరా అన్నాడు భూమయ్య. మాడుమీద కట్టెపేడుతో కొట్టినట్టయింది బాచిగాడికి సింగికి. ఇద్దరూ ముఖముఖాలు చూసుకున్నారు. లేద్దొరా అంటూ నేలమీద కూలబడ్డారు. దొరా లేద్దొరా అని గిలగిల్లాడుతున్నట్లు అంటున్నారు. దొంగనాయాల్లారా ఏడుపులాపండహ, ఆ ముక్కుపుడక మా ఇంటోళ్ళకి పుట్టింటోరు పెట్టింది. కృష్ణ తగ్గుముఖం పట్టినప్పుడు ఆ గుంటలో పడింది. ఆ పుడక లేకపోతే దాని ముఖం కల తగ్గిపోయింది, మనిషి సగమైంది. తెల్లారేసరికి అది తేకపోయారో అన్నాడు భూమయ్య. ఇంక చెప్పక్కర్లేదు, అది తేకపోతే భూమయ్య చూపు తమని, తమ గుడిసెని, తమ వంశాన్నే బుగ్గి చేస్తుందని వాళ్లకు తెలుసు. పొండెహ అన్నాడు భూమయ్య. కందిపుల్లల్లా లేచి నుంచున్నారు ఎలికలోళ్ళు. చొప్పదంట్లలా వంగిపోయి తూలుకుంటూ ముందుకు నడిచారు. నోరు విప్పితే దవడలు పేలిపోతాయి, కాదంటే కాళ్ళు చేతులు విరిగిపోతాయి.
పసిగుడ్డుకి పాలివ్వటం మర్చిపోయి బెక్కుతోంది సింగి. రెండు క్షణాల్లో సాఫైపోయిన బాచిగాడు, ఎందుకే ఏడుపు, ఆ జల్లెడి టీయి అని నీళ్లవైపుకెళ్ళాడు. సంజె వేలయింది. జల్లింపు ఆపలేదు బాచిగాడు. గుడిచిమ్నీ పెట్టుకుని సూర్యకాంతం ముక్కుపుడక కోసం కుళ్ళునీళ్లు గాలిస్తున్నాడు. చిమ్మ చీకట్లో జరజర ఇసుక తోడుతున్నాడు. అర్ధరాత్రి గుడ్లగూబల అరుపుకు తోడుగా చేటతో చెరుగుతున్నాడు. కప్పల బెకబెకలు, కీచురాళ్ల అరుపుల మధ్య కన్ను కానని కాలరాత్రిన కాలభైరవుడిలా ఉన్నాడు బాచిగాడు. నీళ్లు అడుగంటుతున్నాయి. ముక్కుపుడక దొరకలేదు. ఇసుక తరిగిపోతోంది. ముక్కుపుడక దొరకలేదు. చీకటెల్లిపోతే తమ ప్రాణాలు పోతాయి. జల్లించి జల్లించి చెరిగి చెరిగి చేతులు చచ్చుపడగా సొమ్మసిల్లి పడిపోతున్న బాచిగాడికి తెలతెలవారుతున్న సమయాన బురదలో ఇరుక్కున్న ముక్కుపుడక తలుక్కును మెరిసింది. ఓల్ దేవుడో అంటూ ప్రపంచాన్ని జయించిన వాడిలా గావుకేక పెట్టాడు బాచిగాడు. కోసురాయి పక్క జోగుతున్న సింగికి గుండెలవిసిపోగా లగెత్తుకొచ్చింది. బాచిగాడు నల్లటి చెక్కిళ్ల మీద కన్నీటి ధారలు. సింగి భళ్ళు భళ్ళున నవ్వుతూ ఏడ్చింది ముక్కుపుడకను చూసి. సూర్యుడు 10 బారల పైకి సాగాడు. ముక్కుపుడక భూమయ్యగారికిచ్చి వచ్చిన బాచిగాణ్ణి చూసి సింగి అడిగింది, ఏదన్నా బహుమానం ఇచ్చారా? మనకెందుకే బహుమానాలు? పోని పప్పన్నం, మంచిరాయి దొరకనియే, మనమే పెడదాం అందరికీ పప్పన్నాలు అంటూ చాట తీసుకొని నిలువ నీళ్ల దగ్గరకెళ్ళాడు. ఆ మాట చక్రవర్తి హోందాలో అన్నాడు బాచిగాడు. ఆ దరిద్ర చక్రవర్తి కలవాళ్ల ముక్కుపుడకలు వెతికి ఇచ్చి తను రాళ్లకోసం దేవులాడుతున్నాడు. బాచిగాడే కాదు, అతని తాతల తండ్రుల కాలం నుంచి ఆ వంశం రాళ్లు జల్లిస్తూనే ఉంది రతనాల కోసం. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ అండ్ కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. అండ్ ఇలాంటి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.